గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ వేగా న్యూస్ కు స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ తండ్రి ఆస్తులను మాత్రమే పంచుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తమ తండ్రి ఆశయాలను పంచుకొని ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటూ తమ తండ్రి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అనేక మంది పేద ప్రజలకు తమవంతు సాయం అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉప్పు శివశంకర్ సోమరాజు ముగ్గురు కుమారులు తూర్పు గోదావరి జిల్లా పెటాపురంలో కోటగుమ్మం సెంటర్ లో ఉప్పు వీర్రాజు సన్స్ స్థాపించిన శ్రీ మీనాక్షి సిల్క్స్ ద్వారా కస్టమర్లకు సుపరిచితులైన పెదబాబు అనే ఉప్పు శివశంకర్ సోమరాజు ఇటీవల కరోనా బారిన పడి స్వర్గస్థులు కాగా వారి కుమారులు రవికుమార్ సూర్య మిథున్ కుమారులు పేద ప్రజలకు సమాజానికి సేవలు చేయాలని నిరంతరం తపించే తమ తండ్రి గారి ఆశయాలకు ప్రాణం పోసి వారి పేరు మీదుగా విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అనేక మందికి వివిధ రకాలుగా సేవలు అందిస్తూ ఈ రోజు స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో ఉప్పు శివశంకర సోమరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సో మా తాతగారు ఉప్పు వీర్రాజు గారు ఆయన స్థాపించిన ఉప్పు వీర్రాజు అండ్ సన్స్ అండ్ శ్రీ మీనాక్షి సిల్క్స్ షోరూమ్ అండ్ మా కోటగుమ్మం సెంటర్ పిఠాపురం. మా తాతగారితో మా డాడీ పెద్దబాబు ఉప్పు సోమరాజు గారు అండ్ మా అంకుల్ సూర్యనారాయణ గారు ఆయనతో ఉండేవారు. కోవిడ్ టైంలో నేను మా ఈషా ఫౌండేషన్ అని చెప్పి మా అన్న మా తమ్ముడితోటి స్థాపించిన 2021 ఏప్రిల్లో స్థాపించాను. ఫుడ్ ప్యాకెట్స్ ఒక 300 నుంచి 500 వరకు మేము స్పాన్సర్ చేశాము. అలా ఒక 21 రోజులు కంటిన్యూస్గా చేశాక డాడీ ఆగస్టులో సడన్గా కోవిడ్ వల్ల చనిపోయారు. సో డాడీకి ఎప్పుడు ఎవరికైనా సరే సాయం చేయాలి ముందుండేవారు. లయన్స్ క్లబ్ ఆయన లయన్స్ క్లబ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నింటిలో కూడా ఆయన ముందుండేవారు. ఆయన అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం అందరికీ. అండ్ ఈ పిఠాపురం క్లాత్ షోరూమ్స్కి ఆయన వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్. సో డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు నేనేదో చేయాలరా సోషల్ సర్వీస్ అనేవారు బాగా. లైక్ పేదవాళ్ళకి కొల్లు లేని వాళ్ళు కొల్లు, లేకపోతే వాళ్ళకి ఏదో చిన్న సాయం చేయాలి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని చెప్పి. ఆయన ప్లాన్ కూడా అదే, 60 ఇయర్స్ దాని తర్వాత బర్త్డే చేసుకుని ఇంకా రిటైర్ అయిపోయి నేను కంటిన్యూస్గా సర్వీస్ చేస్తాను, దాన్ని మీ ముగ్గురు నాకు హెల్ప్ చేయాలని చెప్పేవారు అన్నమాట ఆయన ఓన్ డబ్బులతోటి. సో ఆయనకి ఇలా అయ్యిందని చెప్పి నేను మా అన్నయ్య అండ్ మా తమ్ముడు ముగ్గురు కలిసి మా బాబాయ్ సపోర్ట్ తీసుకుని మా బాబా సపోర్ట్ తీసుకుని మా ఓన్ ఫండెడ్ ద్వారా కపుల్ ఆఫ్ టైమ్స్ మా డాడీ చనిపోయి కూడా వింటర్లో క్రిస్మస్ టైంలో వింటర్ జాకెట్స్ పంపిణీ చేశాము. అది కాకుండా కపుల్ ఆఫ్ టైమ్స్ మధ్య మధ్యలో మనకి జీజీహెచ్ కాకినాడ ద్వారా హరే కృష్ణ ద్వారా ట్రస్ట్ ద్వారా మనం అన్నదానం చేశాము. నిన్న కూడా డాడీ సంవత్సరకానికి అన్నదానం చేపించాను. అండ్ మీ అందరికీ పాత్రిక మిత్రుడికి సీనియర్ పాత్రికులకి ఎవరైతే కోవిడ్లో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి 35 మందికి మేము ఎంతవరకు చేయగలవో అంతవరకు 1 మంత్ గ్రోసరీస్ మేము సప్లై చేస్తాం జరుగుతుంది. అండ్ ఇదే కార్యక్రమాలు కంటిన్యూస్గా ఎవ్రీ 3 to 6 మంత్స్ గ్యాప్లో మేము ఎప్పుడైతే ఇండియాకి వస్తామో అప్పుడు మా అన్న మా తమ్ముడు నేను మా చేతుల ద్వారా మా బాబాయ్ సపోర్టు మా బావ సపోర్టు మా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుని మేము కంటిన్యూస్గా అందరికీ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది కంప్లీట్లీ మా డాడీకి తన ఆత్మ శాంతించాలని చెప్పి చేస్తున్న గొప్ప కార్యక్రమం. ఆయన పేరు విఎస్ఆర్ అంటే ఉప్పు సోమరాజు చారిటబుల్ ట్రస్ట్. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.